బాస్ అనే పదానికి బోర్డు కోసి పేరెట్టిందే ఆయన చూసే सूत्र तैयार तैयार है। हैप्पी वैलेंटाइंस डे। फ्रेंड्स वीडियो मात्रम निजंगा चेप्पालंटे चाला बागुंटदी, मीकु नच्चिते चाला हैप्पी, మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్ కావాలి నాకు. ఓకే, ఈ ఈ ఇది చాలా బాగుంటుంది. నేను ఒకసారి ఇన్స్టాగ్రామ్లో అయినా టెలిగ్రామ్లో పెడతాను, ఒకసారి అక్కడి నుంచి చూడండి. డెఫినెట్గా ట్రై చేయండి. ఈరోజు ఈరోజు కాకుండా రేపైనా ట్రై చేయొచ్చు, డేట్ చేంజ్ చేసుకుని. ఓకే, నచ్చితే ట్రై చేయండి. ఇంకోటి లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి, సపోర్ట్ అయితే ఉంటుంది ప్లీజ్. ఫ్రెండ్స్ ఎక్కడైతే చూసుకోవచ్చు, అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. అలర్ట్ మోషన్ యాప్ మీ దగ్గర లేకపోతే ప్లేస్టోర్లో ఉంది, లేకపోతే టెలిగ్రామ్లో కూడా ఇచ్చాను. టెలిగ్రామ్లో మీకు మంచి ఫీచర్ ఉంటుంది, ట్రై చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ది ఉంటుంది, చెక్ చేయండి. కైన్ మాస్టర్ యాప్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూడండి. ఓకేనా, డిస్క్రిప్షన్లో ఫాంట్ కూడా ఇచ్చాను, అది ఫాంట్ యాడ్ చేసుకోండి. చాలామంది యాడ్ చేయడం లేదు, యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఓకేనా, ఓపెన్ చేస్తే మీకు అయితే ఇలాగైతే ఉంటుంది. ఇక్కడ మనకైతే లోగో అయితే ఉంటుంది, ఇక్కడ చూడ సారీ లోగో కాదు, టెక్స్ట్ లిరిక్స్ అయితే ఉంటుంది. ఈ లిరికల్ని అలాగే ఉంచండి. ఇక్కడ మనకు ఎక్కడైతే చూసుకోవచ్చు, స్టార్టింగ్లో బీట్ మార్క్ అయితే ఉంటుంది. నేను ఒక 6-7 కపుల్ ఫొటోస్ అయితే ఇస్తాను, లేకపోతే ఎవరి ఫోటో పెట్టినా ట్రై చేయొచ్చు. ఓకే, నేను ఎవరిని ఉద్దేశించి మాత్రం చేయలేదు. ఓకే, ఎందుకంటే మీరే అడిగారు కాబట్టి మీకోసం చేస్తున్నాను అంతే. ఓకే, నా దగ్గర ఉన్న ఫొటోస్ అన్నీ ఇస్తాను మీకు, డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఇలా ఫోటో సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇంకో ప్రాసెస్ కూడా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాగైతే ఫోటో సెలెక్ట్ చేసుకోండి, నేను చెప్తాను. ఓకేనా, ఇలాగైతే 1 by 1 నేను చెప్తున్నా ఇప్పుడే, మరి మళ్ళీ ఎవరు ఫీల్ అవ్వద్దు, ఎగ్జాంపుల్గా పెడుతున్నాను. ఎందుకంటే చాలామంది ఫీల్ అయ్యే వాళ్ళు కపుల్స్ కూడా ఉంటారు, ఎగ్జాంపుల్గా పెట్టారు. మీరు ఏదో ఎంటర్టైన్మెంట్స్ కోసం మీరైతే అర్థం చేసుకోవాలి. కామెంట్ బ్యాడ్ కామెంట్ పెట్టకండి చాలు. ఓకేనా, ఫొటోస్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కింద ప్లస్ సెకండ్ ఈ రౌండ్ షేప్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసి కొంచెం జూమ్ చేద్దాం ఇలా. ఓకే, జూమ్ చేసి ఇక్కడ మనకు ఈ బీట్ మార్క్ ఎంతైతే ఉందో అంతవరకు కట్ చేద్దాం. ఇప్పుడు పైన ప్లస్ సెకండ్ ఉంటుంది, కాపీ లేర్ చేసుకోండి. షేప్ ఏదైతే ఉందో దానికి కాపీ లేర్ చేసుకోండి, అవసరం ఉంటుంది కాబట్టి. ఇప్పుడు దాన్ని లాంగ్ ప్రెస్ చేయండి, ఇలాగైతే గ్రీన్ కలర్ టిక్ మార్క్ పడుతుంది. కింద మనకు ఏదైతే ఫోటో ఉందో దాన్ని లాంగ్ ప్రెస్ చేయండి, రెండు టిక్ మార్క్ అవుతుంది. సెంటర్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఒక రౌండ్ షేప్ అయితే అవుతుంది. మళ్ళీ ఇంకో దగ్గర వచ్చి దీని షేప్ మనం ఏదైతే కాపీ చేసామో దాన్ని పైన ప్లస్ సెకండ్ పేస్ట్ చేసుకోండి. ఈ బీట్ మార్క్ అంటే ఎక్స్ట్రా పార్ట్ ఉన్న దాన్ని కట్ చేసుకుందాం. మళ్ళీ సేమ్ దాన్ని లాంగ్ ప్రెస్ చేయండి, కింద ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి సెంటర్ ఆప్షన్ క్లిక్ చేస్తే రెండు గ్రూప్ అయిపోతుంది ఇలా. ఓకే, కాబట్టి మీకు అంతకుముందు కాపీ చేసుకోమని చెప్పాను. మీకు పేస్ట్ స్టైల్ ఆప్షన్ రాకపోతే టెలిగ్రామ్లో ఉన్న యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, యాడ్ చేసుకోండి. ఓకేనా, ఈ ఫోటో కూడా ఇలా ఇలాగైతే మీరు 1 by 1 చేసుకుంటే మీకు చాలా సింపుల్గా ఉంటుంది, ఎడిటింగ్ చేయడానికి చాలా సులువుగా కూడా ఉంటుంది. ఓకేనా, ఇలా చాలా సింపుల్ ఇది. నేను చాలా అంటే ఇలాగైతే ఒక షేప్ తీసుకోండి, జూమ్ చేసుకోండి ఇలా. ఓకే, రైట్ అయిపోయింది. లాస్ట్ ఒక ఫోటో ఉంది, దీన్ని కూడా కొంచెం జరిపి యాడ్ చేసుకుందాం. పర్ఫెక్ట్, చూడండి చాలా బాగా వచ్చింది. ఇప్పుడు దాని ప్రాసెస్ ఇంకా ఉంటుంది, నేను తర్వాత చెప్తాను. ఇక్కడ మనకు మధ్యలో లిరిక్స్ ఉంటుంది, మధ్యలో లిరిక్స్ తర్వాత బీట్ మార్క్ వస్తుంది కాబట్టి దాని తర్వాత ఫోటోస్ యాడ్ చేయండి. అంటే మీరు ఎవరైతే ఫోటో యాడ్ చేయాలని అనుకుంటున్నారో ఎవరిదైనా కావచ్చు. ఇక్కడ నేను ఒక్క నిమిషం, నేను ఎవరిదైనా ఫొటోస్ ట్రై చేస్తాను. ఓకే, మీరు మళ్ళీ ఇది అవ్వద్దు, ఇక్కడ ఒక నిమిషం. ఎవరి ఫొటోస్ ఉన్నాయి అబ్బా, డెవిల్ ఫోటోని ట్రై చేద్దాం. ఓకే, ఈ ఫొటోస్ అయితే యాడ్ చేసి జూమ్ చేశాను, రెడ్ లైన్ దగ్గర వచ్చి కట్ చేసాం. ఇలా జూమ్ చేసుకోండి, కట్ చేసుకోండి. దాని తర్వాత ఇంకో ప్రాసెస్ కూడా ఉంటుంది. ఇందులో పేస్ట్ స్టైల్ ఆప్షన్ రాకపోతే మీకు ఇంతకుముందే చెప్పాను, కంపల్సరీ పేస్ట్ స్టైల్ ఆప్షన్ చాలా అవసరం ఉంటుంది. ఇంకా మధ్యలో చాలాసార్లు అవసరం ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ టెలిగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, ట్రై చేయండి. ఓకేనా, ఇప్పుడు ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నాం మనం. చేసిన తర్వాత ఇప్పుడు మనకు మెయిన్ ప్రాసెస్ అయితే ఉంది, ఒకసారి బ్యాక్ వద్దాం. సేకేపేట్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు స్టార్టింగ్లో ఇక్కడ గ్రూప్ ఉంది కదా, ఈ గ్రూప్కి ఉన్న ఎఫెక్ట్ అయితే మీరైతే కాపీ చేసుకోవాలి. దానికోసం ఆ గ్రూప్ సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ కాపీ లేర్ ఉంది కదా,
కాపీ లేర్ చేస్తే కాపీ అయితే అవుతుంది. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇంతకుముందు ఎన్ని గ్రూప్స్ అయితే చేసినామో అందులో ఫస్ట్ గ్రూప్ సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్ చేసుకోండి. పేస్ట్ స్టైల్ చేసుకోండి, దీనికి ఏం కలర్ ఆఫ్ చేయకండి, ఏం ఆఫ్ చేయకండి, పేస్ట్ స్టైల్ చేసుకోండి. ఇలా ప్రతి ఒక్క దానికి పేస్ట్ స్టైల్ చేసుకోండి. ఇది కలర్ ఆటోమేటిక్గా ఏం ఫోటో అదే ఫోటో ఉంటుంది, మీరు మళ్ళీ ఇది చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఓకేనా, ఇలాగైతే పేస్ట్ స్టైల్ చేసుకున్నాం. దాని తర్వాత ఇంకో ప్రాసెస్ కూడా చెప్తాను, మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసుకోండి. ఇలా చేసుకున్నాం కాబట్టి ఇక్కడ స్టార్టింగ్లో వచ్చి ఇక్కడ మనం ఏదైనా ఒకటి టైప్ చేద్దాం. ఏదైనా అంటే 14 ఫిబ్రవరి. ఓకే, నేను పెడుతున్నాను అబ్బా, కొంచెం కలర్లోకి వెళ్ళి బ్లాక్ కలర్ పెట్టి ఫాంట్ అయితే ఏదో ఒకటి పెడతాం. ఓకే, పెట్టిన తర్వాత దీని అయితే లిరిక్స్ అంటే ఫొటోస్ ఎక్కడైతే ఎక్కడివరకు అయితే వస్తుందో అంతవరకు అయితే పెడతాం. దీన్నే డూప్లికేట్ చేసి లవర్స్, ఓకే లవర్స్ కోసం ఫాంట్ ఇంకో ఫాంట్ అయితే పెట్టాను. ఓకే, ఇలా పెట్టాను. దీన్ని డబల్ కలర్ ట్రై చేద్దాం. నైస్, ఓకే చూడండి చాలా బాగా సెట్ అయింది, ఇదైతే బాగా కనిపిస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనకు మెయిన్ ప్రాసెస్ ఏంటంటే టెక్స్ట్ యానిమేషన్ చెప్పాలి. ఒకసారి బ్యాక్ వచ్చి సేకే పెట్టి ఓపెన్ చేస్తే టెక్స్ట్ యానిమేషన్ ఇక్కడ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసి దానికి ఉన్న ఎఫెక్ట్ అయితే కాపీ చేసిన తర్వాత బీట్ మార్క్ ఓపెన్ చేసి ఇప్పుడు ఏదైతే టెక్స్ట్ ఉందో ఇందులో ఫస్ట్ టెక్స్ట్ సెలెక్ట్ చేసి పేస్ట్ చేసుకోండి. అదే టెక్స్ట్ని డూప్లికేట్ చేసిన తర్వాత కింద టెక్స్ట్ సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు డైరెక్షన్ బ్లర్ ఉంది కదా, దాన్ని రిమూవ్ చేసి మళ్ళీ కింద ఒక స్క్రోల్ చేస్తే యాడ్ ఎఫెక్ట్ ఉంటుంది, అందులోకి వెళ్ళిన తర్వాత పైన డైరెక్షన్ బ్లర్ ఉంటుంది, దాన్ని యాడ్ చేసుకోండి. ఇలా కొంచెం పెంచుకోవాలి, అయితే లుక్ అయితే బాగుంటుంది. చాలు, ఓకే ఇలా. ఓకే, ఫస్ట్ పేస్ట్ చేసుకోండి, దాని తర్వాత మళ్ళీ డూప్లికేట్ చేయండి, దాని తర్వాత మళ్ళీ డైరెక్షన్ బ్లర్ యాడ్ చేయండి. ఇలా ఓకేనా, మీకు అర్థమైంది నేను అనుకుంటున్నాను. నేను మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఇక్కడ వ్యాలంటైన్స్ డే అనేది కొంచెం లాంగ్ టెక్స్ట్ ఉంది కాబట్టి లాంగ్ టెక్స్ట్ని సెంటర్లో కట్ చేసి సింగిల్ అని కూడా పెట్టుకోవచ్చు. అంటే వ్యాలంటైన్స్ డే స్టార్టింగ్లో ఉంటుంది, దాని తర్వాత సింగిల్ కూడా ఉంటుంది, పెట్టుకుంటే పెట్టుకోండి లేకపోతే వదిలేసేయండి. ఓకేనా, ఇప్పుడు మనము ఫొటోస్ ఉన్నాయి కాబట్టి బ్యాక్ వచ్చి సేకే పెట్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఫోటో ఉంది కదా, ఆ ఫోటోని ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి కాపీ చేద్దాం. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు ఏవైతే ఫొటోస్ యాడ్ చేసినామో అందులో ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసి పేస్ట్ చేద్దాం, ఇంకో ఫోటో సెలెక్ట్ చేసి కూడా పేస్ట్ చేద్దాం. ఎఫెక్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి 3D టైప్లో అయితే ఉంటుంది ఎఫెక్ట్ అనేది. ఓకే, నైస్ ఉంటుంది, ట్రై చేయండి. ఓకేనా, నైస్ కదా. ఓకే, ఇలాగైతే యాడ్ చేసిన తర్వాత ఏమైనా ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవాలంటే చేసుకోండి, నేనైతే ఏమి యాడ్ చేయలేను, మీరు ట్రై చేయొచ్చు. ఓకేనా, ఇప్పుడు ఇదే వీడియోని మీకు ఎంత బెస్ట్ క్వాలిటీలో కావాలో అంత బెస్ట్ క్వాలిటీలో సేవ్ చేసుకోండి. జై హింద్.